ఏపీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది. అక్కడ క్రిస్టియన్ పేట పోలింగ్ కేంద్రంలో టెన్షన్ నెలకొంది. బూత్ లో రిగ్గింగ్ జరుగుతోందనే సమాచారంతో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ అక్కడికి వెళ్లారు. దీంతో వైసీపీ కార్యకర్తలు లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోటీగా తెలుగు తమ్ముళ్లు కూడా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు వర్గాలకు సర్ది చెప్పారు. లోకేష్ పోలింగ్ బూత్ కు వచ్చిన సంగతి తెలుసుకున్న వైసీపీ అభ్యర్థి ఆర్కే కూడా అక్కడకు చేరుకున్నారు. దీంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని నారా లోకేష్ ఆరోపించారు. పోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్తే దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. తాను గొడవ పెద్దది చేయడం ఎందుకని బయటకు వచ్చానన్న లోకేష్, సీఎం కొడుకునైన తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నేను శాంతియుతంగా వచ్చాను, మీరు నాతో వచ్చారు, వాళ్ళు గొడవ దిగారు. ఒక సాక్షి విలేకరి వచ్చి నా పైన దాడి చేసి ఈ గంజి చిరంజీవి గారిని అడిగా, నాకు అర్హత ఉంది, నేను క్యాండిడేట్ అండి. గంజి చిరంజీవి గారు ఇక్కడ ఎలా ఉన్నారంటే ఆయన నా చీఫ్ ఏజెంట్ అయినని, ఐదుగురు ఆరుగురు వైకాపా కార్యకర్తలు వచ్చి నా పైన దాడి చేస్తే నేను ఒక ముఖ్యమంత్రి తనయుడిని, ఒక క్యాబినెట్ మంత్రిని, ఒక మంగళగిరి అభ్యర్థిని నాకే ఇట్లా హ్యూమిలేషన్ చేస్తున్నారంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు అటాక్ చేశారు. కోడే శివప్రసాద్ రావు గారు మీరు అటాక్ చేశారు, ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపారు. ఎంత అన్యాయం అండి ఇది.